हाय फ्रेंड्स, वेलकम बैक टू माय स्मार्ट थ्री यूट्यूब चैनल। फ्रेंड्स, टॉपिक ఏంటంటే జూమ్ రిలేటెడ్ వీడియో నెంబర్ 11 ఇది. ఇవాల్టి వీడియోలో మనం జూమ్ యాప్ లో మన డిస్ప్లే నేమ్ అనేది ఎలా చేంజ్ చేసుకోవచ్చో వీడియోలో తీసుకుందాం. దీని గురించి నన్న ఒకరు కామెంట్ చేసి అడిగారు, అందుకోసమే వీడియో చేస్తున్నాను. అది ఎలా అనేది చూద్దాం. దానికోసం చూడండి, జూమ్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తున్నాను. చూడండి, జూమ్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మన డిస్ప్లే నేమ్ అనేది చేంజ్ చేసుకోవాలనుకున్నట్లయితే మనం రెండు విధాలుగా చేంజ్ చేసుకోవచ్చు. ఒకటి, మనం మీటింగ్లో జాయిన్ అవ్వకముందు చేంజ్ చేసుకోవచ్చు, తర్వాత మీటింగ్ జాయిన్ అయిన తర్వాత కూడా చేంజ్ చేసుకోవచ్చు. అంటే మీటింగ్ జరుగుతున్న టైంలో కూడా మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు. ముందుగా మనం మీటింగ్ జాయిన్ అవ్వకముందు చేంజ్ ఎలా చేసుకోవాలనేది తెలుసుకుందాం. దానికోసం ఇక్కడ చూడండి, జాయిన్ మీటింగ్ అని చూసారా, దీనిపై ట్యాప్ చేయాలి. తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ గెలాక్సీ జేసన్ ప్రైమ్ అని కనిపిస్తుంది సారా. ఇదే విధంగా మన డిస్ప్లే నేమ్ అనేది విధంగా ఇక్కడ కనిపిస్తుంది. ఇది డిఫాల్ట్గా మన డివైజ్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ డివైజ్ నేమ్ అనేది డిఫాల్ట్గా తీసుకుంటుంది, ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఒకవేళ మీరు మీ జూమ్ అకౌంట్లో ఏదైనా అంతకుముందు ఏమైనా డిస్ప్లే నేమ్ చేంజ్ చేసినట్లయితే ఆ డిస్ప్లే నేమ్ అనేది విధంగా మీకు చూపిస్తుంది. ఈ డిస్ప్లే నేమ్ అనేది మీ మీటింగ్ అనేది ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళకి, మీ మీటింగ్ కావచ్చు లేదంటే ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు, ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఇక్కడ మీరు ఏ నేమ్ అయితే ఇస్తారో ఆ నేమ్ అనేది వాళ్ళకి డిస్ప్లే అనేది అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని చేంజ్ చేయాలనుకున్నట్లయితే దీనిపైన ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే ఈ విధంగా సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత దీన్ని కట్ చేసేయండి. చూడండి, విధంగా కట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ నేమ్ అయితే ఇస్తామనుకుంటారో ఆ నేమ్ అనేది ఇచ్చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నా నేమ్ మై స్మార్ట్ తెలుగు అని ఇక్కడ ఇస్తాను. చూడండి, విధంగా మీ నేమ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీటింగ్ ఐడి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ జాయిన్ అనేది దీని మీద ట్యాప్ చేయాలి. తర్వాత మీకు పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసినట్లయితే మీ మీటింగ్ అనేది ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో, మీ మీటింగ్ కావచ్చు లేదంటే ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు, ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళకి మీ నుంచి ఒక రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేసినట్లయితే అంటే వాళ్ళు అడ్మిట్ చేసుకున్నట్లయితే మీరు ఆ మీటింగ్లో జాయిన్ అనేది అయిపోవచ్చు. జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ఇక్కడ మీరు ఏ నేమ్ అయితే ఇస్తారో ఆ నేమ్ అనేది వాళ్ళకి డిస్ప్లే అనేది అవుతుంది. ఈ విధంగా మనం మీటింగ్లో జాయిన్ అవ్వకముందు మనం డిస్ప్లే నేమ్ అనేది ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా రెండో పద్ధతి ఉందో అది ఎలా అనేది చూపిస్తాను చూడండి. దానికోసం ఇక్కడ చూడండి, మీటింగ్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి నేను మీటింగ్లో జాయిన్ అవుతాను. అంటే మీకు చూపించడం కోసం వేరే మొబైల్లో మీటింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఆ మీటింగ్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి మీటింగ్ అనేది జాయిన్ అవుతుంది చూడండి. చూడండి, మీటింగ్లో జాయిన్ అయ్యాను. ఈ విధంగా మీరు మీటింగ్లో కానీ లేదంటే ఆన్లైన్ క్లాసెస్లో కానీ జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు మన డిస్ప్లే నేమ్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. దానికోసం ఇక్కడ చూడండి, పార్టిసిపెంట్స్ అని చూసారా, దీనిపై ట్యాప్ చేయాలి. తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మీ ఏమైనా ఉంది హోస్ట్ అని చూసారా. హోస్ట్ అంటే మీ మీటింగ్ అనేది ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళ నేమ్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీ నేమ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీ నేమ్ చేంజ్ చేయాలనుకున్నట్లయితే దీనిపైన ఇలా ట్యాప్ చేయాలి. తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ రీనేమ్ అని చూసారా, దీనిపైన ట్యాప్ చేయాలి. తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీ నేమ్ అనేది కట్ చేసేసి ప్రజెంట్ ఏ నేమ్ అయితే ఉందో ఆ నేమ్ కట్ చేసేసి ఇక్కడ మీకు నచ్చిన నేమ్ అనేది ఇచ్చుకోవచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాజు అని ఇస్తాను. చూడండి, రాజు అని ఇచ్చాను. ఈ విధంగా ఇచ్చేసి ఇక్కడ ఓకే అనేది అని ట్యాప్ చేసినట్లయితే చూసారా, నేమ్ అనేది చేంజ్ అయిపోయింది. ఈ విధంగా మనం డిస్ప్లే నేమ్ అనేది మీటింగ్లో జాయిన్ అవ్వకముందు జాయిన్ అయిన తర్వాత ఇలా మీటింగ్ జరుగుతున్న టైంలో కూడా మనం డిస్ప్లే నేమ్ అనేది ఈ విధంగా చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలంటే ఈ క్రింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.